నటసింహం నందమూరి బాలకృష్ణ ఏం చేసినా కూడా అది సెన్సేషనల్ అవుతుంది. బాలయ్యకు సంబంధించి ఏ చిన్న విషయమైనా సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్గా మారుతూ ఉంటుంది. ఇటీవల బాలకృష్ణ తన కొత్త సినిమా షూటింగ్లో భాగంగా టర్కీకి వెళ్లిన సంగతి తెలిసిందే కదా. అయితే టర్కీలోని ఓ హోటల్లో బాలకృష్ణ సామాన్య కుటుంబంతో కలిసి భోజనం చేయడం, వాళ్లతో సరదాగా మాట్లాడడం, అందుకు సంబంధించిన దృశ్యాలు కూడా సోషల్ మీడియాలో తెగ హాట్ టాపిక్గా మారాయి. అయితే ఇప్పుడు మరోసారి బాలకృష్ణకు సంబంధించి ఓ వార్త ఇప్పుడు సెన్సేషనల్గా మారింది. అదేంటంటే, తాజాగా బాలకృష్ణ క్రికెటర్స్తో కలిసి ఫ్లైట్లో జర్నీ చేస్తున్న ఓ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా బయటకు వచ్చింది. ఇండియన్ క్రికెటర్స్తో పాటు ఫారిన్ క్రికెటర్స్ కూడా ఈ ఫ్లైట్లో ఉండడం విశేషం. ముఖ్యంగా ఇండియన్ క్రికెటర్స్లో యువరాజ్ సింగ్, సచిన్ టెండూల్కర్ ఉన్నారు. అయితే సచిన్, యువరాజ్ ఇద్దరు కూడా బాలయ్యతో కలిసి సెల్ఫీ తీసుకుంటున్నారు. సచిన్ ముందు సీట్లో కూర్చుండగా దాని పక్కనున్న సీట్లో యువరాజ్ సింగ్ కూర్చున్నారు. ఇక యువరాజ్ సింగ్ వెనుక సీట్లో బాలకృష్ణ కూర్చుని సెల్ఫీకి పోజులు ఇస్తున్నారు. దీంతో ఫ్లైట్లో క్రికెటర్స్తో కలిసి బాలయ్య ఇలాంటి ఒక సెల్ఫీ ఫోటో దిగడం ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఈ ఫోటో ఇప్పుడు ఆడియన్స్ని అటు ఫ్యాన్స్ని కూడా ఎంతగానో అట్రాక్ట్ చేస్తోంది. ఇండియన్ క్రికెటర్స్తో బాలయ్య ఇలాంటి ఫోటో దిగడం ప్రతి ఒక్కరిని ఎంతగానో ఆకట్టుకుంటోంది. మరి బాలయ్య ఏం చేసినా కూడా అది సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది కదా. ఇప్పుడు ఈ ఫోటో కూడా సోషల్ మీడియా వేదికగా విపరీతమైన లైక్స్తో దూసుకుపోతోంది. అయితే ఎన్బీకే 107 షూటింగ్ కోసం విదేశాలకు తిరుగుతున్న బాలయ్య ఇలా క్రికెటర్స్ ఉన్న ఫ్లైట్లో ఎక్కి సినిమా షూటింగ్ బయలుదేరడంతో ఇలా మన ఇండియన్ క్రికెటర్స్తో బాలయ్య దిగిన సెల్ఫీ మాత్రం సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్గా మారుతోంది.